డాక్టర్ కేసులో హంతకుడు ఎవరు అనేది ప్రశ్నగా మిగిలిపోయిందా? ఈ కలకత్తా డాక్టర్ కేసుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ లో కేవలం హంతకుడు సంజయ్ రై మాత్రమే కాకుండా మరికొంతమంది కూడా ఇన్వాల్వ్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసులకు దొరికిన సీసీ ఫుటేజ్ ఈ కేసులో కొత్త ట్విస్ట్ తీసుకొచ్చింది. సీసీటీవీ ఫుటేజ్ లో కేవలం సంజయ్ రై కాకుండా దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది ఫస్ట్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీ డాక్టర్ రాకు. ఇక సెకండ్ పర్సన్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ సుమిత్రతో ఇతను కూడా ట్రైనీ డాక్టర్. మూడవ వాడు శుభదీప్, ఇతను కూడా ఇంటర్న్ గా పనిచేస్తున్నాడు. ఇక నాలుగో వాడ్ గులాబ్, ఇతను హాస్పిటల్ స్టాఫ్. ఈ నలుగురు కూడా సీసీటీవీలో దొరికిపోయారు. ఆగస్టు 9 రాత్రి జరిగిన ఆ ఘోరాతి ఘోరమైన సంఘటనలో ఈ నలుగురు ఇన్వాల్వ్మెంట్ ఉంది. రాత్రి 12 హాస్పిటల్ కు వచ్చిన గ్రూప్ లో ఇద్దరు ట్రైనింగ్ తీసుకున్న డాక్టర్స్ ఉన్నారు. వారిలో ఒకరి పేరు రాకు, మరొకరి పేరు సుమిత్రో. వీళ్ళిద్దరూ జూనియర్ డాక్టర్స్. వీళ్లతో పాటు అత్యాచారానికి గురైన ఆ లేడీ డాక్టర్ కూడా ఉంది. ఆమె వీళ్లతో పాటు కలిసి 12 డిన్నర్ చేసింది. ఆ తర్వాత ఈ ముగ్గురు కలిసి రెస్ట్ తీసుకోవాలని అనుకున్నారు. ఆ ముగ్గురు కలిసి సెమినార్ హాల్ కి వెళ్లారు. అక్కడికి వెళ్లిన తర్వాత కాసేపు ఒలింపిక్స్ గురించి కూడా మాట్లాడుకున్నారు. నీరజ్ ఒలింపిక్స్ లో భారత్ తరఫున ఇలా పర్ఫామ్ చేస్తున్నాడో కూడా వాళ్ళు కాసేపు చూస్తూ ఉన్నారు. అలా టీవీ చూస్తూ ఉండగా రాత్రి 2 ఆ టైంలో సుమిత్రో రాకో ఇద్దరు కూడా సెమినార్ హాల్ నుండి బయటికి వచ్చేశారు. సెమినార్ హాల్లోకి ఆపోజిట్ గా ఒక స్లీప్ రూమ్ ఉంటుంది. ఈ రూమ్ లో కొంతమంది పేషెంట్స్ స్లీప్ ని అన్లైట్ చేస్తూ ఉంటారు. ఆ రూమ్ లోకి ఇద్దరు జూనియర్ డాక్టర్స్ వెళ్లిపోయారు. ఇక లేడీ డాక్టర్ సెమినార్ హాల్లోని పడుకొని ఉంది. అదే టైంలో మూడవ డాక్టర్ శుభదీప్ 3rd లో ఇంటర్ రూమ్ కి వెళ్లాడు. ఈ రూమ్ కూడా సెమినార్ హాల్ ఉన్న 3rd లోనే ఉంది. అందుకని ఈ నలుగురికి ఫోలిగ్రాఫ్ టెస్ట్ అంటే లైట్ డిటెక్ట్ టెస్ట్ పోలీసులు నిర్వహించారు. సరిగ్గా 2 సమయంలో సుమిత్రతో పాటు రాకు ఇద్దరు కలిసి స్లీపింగ్ రూమ్ కి వెళ్లారు. వాళ్ళు వెళ్లిన 1 అంటే సరిగ్గా రాత్రి 3:40 సంజయ్ బైక్ పార్కింగ్ చేస్తూ ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్ కనిపించింది. 3:48 అతడు ఎమర్జెన్సీ బిల్డింగ్ 3rd లో ఉన్న సెమినార్ హాల్ లోకి వచ్చాడు. ఇక సరిగ్గా 4:03 అతను కారిడార్ దగ్గరకు చేరుకున్నాడు. 3rd లో సెమినార్ హాల్ దగ్గర ఉన్న కార్డర్ కి అతను వెళ్లాడు. కానీ అతను అక్కడికి వెళ్లిన సమయానికి సరిగ్గా 3 సెమినార్ హాల్ దగ్గర మరొక వ్యక్తి కనిపించాడు. అతను హాస్పిటల్ లో పనిచేసే ఒక స్టాఫ్. అతని పేరు గులాబ్. సీసీటీవీ కెమెరాలో అతను సరిగ్గా 4 సమయంలో 1st నుండి 3rd లోకి వెళ్తూ కనిపించాడు. మళ్ళీ అదే వ్యక్తి అంటే ఈ హాస్పిటల్ లో పనిచేసే సిబ్బంది గులాం సరిగ్గా 4:30 మధ్య కాలంలో కూడా ఈ 3rd లో కారిడార్ లోనే కనిపించాడు. ఆ సమయంలో అతను 3rd నుండి తిరిగి 1st లోకి వెళ్తున్నాడు. ఇక్కడే మనం మరొక విషయం గమనిస్తే సీసీటీవీ ఫుటేజ్ లో 4:03 సంజయ్ రే అదే కారిడార్ లో నుండి సెమినార్ హాల్ లోకి చేరుకున్నాడు. ఎప్పుడైతే గులాం 1st లోకి చేరుకున్నాడో అంటే 4:32 సమయంలో రాయ్ కూడా సెమినార్ గది నుండి బయటకు వచ్చాడు. 4:37 అతను హాస్పిటల్ నుండి బయటకు వెళ్లిపోయాడు. ఇక్కడే మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఈ కేసు ఇప్పుడు సిబిఐ చేతుల్లోకి వెళ్లిన తర్వాత ఎన్నో రహస్యాలు బయటపడుతున్నాయి. సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం చూసుకున్నట్లయితే అత్యాచారం జరిగిన సమయంలో 4 3rd లోనే ఉన్నారు. సెమినార్ హాల్ కి ఎదురుగా ఉన్న స్లీప్ రూమ్ లో ఇద్దరు జూనియర్ డాక్టర్లు సుమిత్ర రాకు ఉన్నారు. ఇదే ఫ్లోర్ లో ఉన్న ఇంటర్ రూమ్ లో శుభదీపు ఉన్నాడు. గులాబ్ అనే ఆ హాస్పిటల్ సిబ్బంది కూడా సరిగ్గా అదే సమయంలో 3rd లోకి చేరుకున్నాడు. సమయంలో సంజయ్ రై 3rd లో ఉన్నాడు. 30 పాటు అతను అక్కడే అఘాయితం చేశాడు. 29 సమయంలోనే గులాం కూడా 3rd లో ఉండటం ఎంతో అనుమానాలు రేతెక్కిస్తుంది. 29 ఈ అమ్మాయికి యమపాసంగా మారిపోయింది. అత్యాచారాన్ని చేయడమే కాకుండా ఆ అమ్మాయిని అత్యంత ఘోరంగా హింసించి సంజయ్ చంపేశాడు. ఆమె శరీరంలో ఎన్నో గాయాలు చేయడమే కాక రక్తపు కన్నీళ్లు కారుస్తూ ఉన్నా సరే పట్టించుకోకుండా ఆమెను
చిత్రవధ చేశాడు ఆ రాక్షసుడు. ఆ అమ్మాయి ఎంత నరకం అనుభవించిందో మాటల్లో చెప్పలేరు. మత్తులో తూలుతూ ఉన్న ఆ నరరూప రాక్షసుడు సంజయ్ రాయ్ తన పని తన ముగించుకొని ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఇక్కడ అనుమానం కలిగించే విషయం ఏమిటంటే, థర్డ్ ఫ్లోర్ లో అంత మంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి ఆ అమ్మాయి అరుపులు వినిపించలేదా? ఆ రాక్షసుడు ఆమెను కిరాతకంగా చంపుతూ ఉంటే ఆమె పెట్టే ఆక్రందనలు వాళ్ళు వినలేదా? అందుకనే సిబిఐ ఈ నలుగురిని అదుపులోకి తీసుకుని, అంటే రాకు, మిత్రతో, సుమిత్ర, శుభదీప్, గులాబ్ ఈ నలుగురికి కూడా లైఫ్ డిటెక్టర్ టెస్ట్ చేయడానికి సిద్ధమైంది. ఈ టెస్ట్ లో బ్రెయిన్ ఆలోచించే శక్తిని కోల్పోతుంది. అందుకోసం వాళ్లకు కొన్ని డ్రగ్స్ ఇంజెక్ట్ చేస్తారు. ఆ టైంలో వాళ్లను అడిగిన ప్రశ్నలకు ఏది చెప్పాలి, ఏది చెప్పకూడదు అనే ఆలోచనలు కూడా తెలిసిన విషయాలు మాత్రమే, అంటే నిజాలు మాత్రమే చెప్పేందుకు అవకాశం ఉంటుంది. పాలిగ్రాఫ్ టెస్ట్ లో హార్ట్ బీట్ ను కూడా చెక్ చేస్తారు. ఒక మనిషి అబద్ధం చెప్తున్నాడా లేక నిజం చెప్తున్నాడా అనేది కూడా ఈ టెస్ట్ లో సింపుల్ గా తెలిసిపోతుంది. బ్లడ్ ప్రెషర్, బ్రీతింగ్, స్కిన్ కండక్టివిటీని కూడా ఈ టెస్ట్ చేయడం వల్ల ఎదుటి వ్యక్తి ఏదైనా రహస్యాన్ని దాచిపెడుతున్నాడా లేదా అనేది తెలిసిపోతుంది. తమకు ఇండియన్ న్యాయస్థానం మీద పూర్తి నమ్మకం ఉందని, తమకు న్యాయం జరుగుతుందని చనిపోయిన ఆ అమ్మాయి పేరెంట్స్ చెప్తున్నారు. కేవలం సంజయ్ రాయ్ మాత్రమే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడు అని వాళ్లకు అనిపించడం లేదని కూడా ఆ పేరెంట్స్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసును డీప్ గా పరిశీలిస్తే అక్కడ నలుగురు వ్యక్తులు ఆ సమయంలో ఉన్నారు. అయితే సెమినార్ హాల్లో ఎక్కువగా సెమినార్స్ కండక్ట్ చేస్తూ ఉంటారట, కాబట్టి ఆ హాల్ ని సౌండ్ ప్రూఫ్ గా కూడా చేసి ఉంటారు. లేదా ఇది బాగా ఆలోచించి ప్లాన్ చేసిన కుట్ర కూడా కావచ్చు. ఎలాంటి ఆధారాలు లేకుండా ముందుగానే ఇలా సెమినార్ హాల్లోని అత్యాచారానికి వాళ్ళు ప్లాన్ చేసి ఉండొచ్చు. ఈ కేసులో ఆ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఇన్వాల్వ్ అయినట్టే తెలుస్తుంది. పాలిగ్రాఫ్ టెస్ట్ లో ఎన్నో నిజాలు బయటపడాల్సి ఉంది. ఆ అమ్మాయికి ఏదైనా మత్తు మంది ఇచ్చారా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఈ నలుగురు చెప్పే సమాధానాల మీదే ఈ కేసులు అసలు నేరస్తులు ఎవరో తెలుస్తుంది. అయితే ఈ నలుగురు ఏం చెప్తున్నారు? లైట్ డిటెక్టర్ టెస్ట్ మీదే ఆధారపడి ఉంది. ఆ టెస్ట్ రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ఈ కేసులో మరికొన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, దేశంలో కఠినాతి కఠినమైన శిక్షలు అమలు చేయాలి. అప్పుడే ఇలాంటి నేరాలు ఘోరాలు జరగకుండా ఆపగలం.